ఏంటి మామయ్య ఇది? నిన్న వాళ్ళు మన ఇంటికొచ్చి మిమ్మల్ని ఇద్దరిని బెదిరించారన్న విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాడిని, ఎక్కడైనా డబ్బు ఏర్పాటు చేసేవాడిని కదా. కానీ అసలు నువ్వేం చేయగలవు సుఖి? నువ్వు బిజినెస్ విషయంగా ఎంత కష్టపడుతున్నావో ఆ విషయాలన్నీ మాకు తెలుసు. అదే కాక ఇప్పుడు మేం బాధపడుతున్నది ఏమిటంటే, ఇక మీద ఈ ఇంటి ఖర్చుకి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈఎంఐ విషయం వదిలే, హౌస్ ట్యాక్స్ ఉంది, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్ని కట్టాలి. ఎందుకు అనవసరంగా దిగులు పడుతున్నావు షమి? ఎంత దాచిపెట్టానో అంతా ఇచ్చేస్తాను, అవసరమైతే నన్ను అమ్ముకునైనా అప్పు తీరుస్తాను. మామయ్య గారు, కానీ నీ బిల్లులు అన్నీ కడతాను. ఈ వయసులో కొడుకు ముందు నిలబడి చెయ్యి చాచవలసిన అవసరం నాకు లేదు. ఏమిటి, అర్థమైందా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇక్కడ ఎంత జరిగినా కూడా వాళ్ళ కోసం నువ్వు హోమ్ లోన్ కట్టావు. వై అశోక్, నీకు తెలీదా లండన్ లో ఉన్న బిజినెస్ అమ్మిన తర్వాత కూడా మనకి ఇంత డబ్బు కలెక్ట్ అవ్వలేదు. దెన్ వై అశోక్, వై డిడ్ యు డూ దట్? 10 lakh రూపీస్ ఇన్ వన్ గో? ఈ డీలే అంత దారుణం కాదు. 10 లక్షల్లో 2 కోట్ల రూపాయల ఇల్లు దక్కింది. ఏ ఇల్లు? మీ నాన్నగారి పేరు మీద ఉన్న ఈ ఇల్ల? ఈ ఇంటిని బ్యాంకులో కొలెట్రాల్ పెట్టి మనం లోన్ సంపాదించచ్చు. రియల్లీ? వాట్ కొలెట్రాల్? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అశోక్, మనల్ని ఇంటి నుంచి గెంటేశారు. బట్ యువర్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళడం లేదు. వాట్? ఆర్ యు మ్యాడ్? నీకు మీ అమ్మగారు చెప్పింది గుర్తులేదా? గుర్తుంది, కానీ వాళ్ళు చెప్పింది ఆలోచించకుండా కోపంలో చెప్పింది. అందువల్లే వాళ్ళకి మనం ఏం అర్థమయ్యేటట్టు చేయాలంటే డబ్బు కోసం వాళ్ళు మనపై డిపెండ్ అవ్వాలి. కొన్నిసార్లు కొంతమందికి నిజం తెలియచేయడం చాలా ముఖ్యం. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది అన్నయ్య. నాకు పూర్తిగా అర్థమవుతోంది. ఒక్కవేళ నీ సపోర్ట్ లేకపోతే ఈరోజు ఈ కుటుంబం ఇంత బాగా ఉండేది కాదు. సుఖీ గారు బిజినెస్ ఎలాగుందో నీకు బాగా తెలుసు కదా. కానీ అమ్మా నాన్న అసలు అర్థం చేసుకోవడం లేదు, తెలియడం లేదు వాళ్ళెందుకు అసలు ఇంత మొండిగా ఉన్నారో. చూడు లవ్లి, నాకు తెలుసు నాన్నగారు అమ్మ నాపై కోపంగా ఉన్నారు. నాతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు వాళ్ళకి. నాన్న దగ్గర నేను ఏది ఎదురు చూడడం లేదు. ఆయన చాలా క్లారిటీగా ఉన్నారుగా, ఆయన ఇష్ట ప్రకారమే నేను నడుచుకోవాలని. లేదంటే ఆయన దృష్టిలో నేను చనిపోయినట్లు లెక్క. కానీ అమ్మ కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇక చాలు, నేను మంచివాణ్ణి కాదు కదా. లేదన్నయ్య, అలాంటిదేం లేదు. లవ్లీ, వాళ్ళకి తెలుసున్నది ఒకటే, బబిత కన్నీళ్ళు. కానీ అశోక్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎవరికీ ఇష్టం లేదు. కొత్తగా పెళ్ళైనప్పుడు నా భార్య పిల్లల్ని నాతో తీసుకువెళ్లాలని నాకు ఇష్టం ఉండదా? కానీ ఎందుకని ఇక్కడ వదిలేసి వెళ్ళాను? అప్పుడే తన అమ్మా నాన్నని చూసుకుంటుంది అనుకున్నాను. నేనొక్కనే కష్టపడ్డాను, తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక సంపాదించింది మొత్తం ఈ ఇంటికి పెట్టాను. ఈ సాక్రిఫైస్ ఎవరికి గుర్తుండదా? మన వాళ్ళు విదేశాల్లో బతికే బతుకు మీకు తెలీదు, దాని గురించి ఏం పట్టించుకోరు. మీరు మాత్రం బాగుండాలనుకుంటారు. ఇలా చూడలవ్లి, ఈ మిగతా ఉంది చూసావా? తను మాత్రం లేదనుకో, నేను పిచ్చివాడిని అయి ఉండేవాణ్ణి. మీకు కావలసిందల్లా తను వదిలేయడమే. ఒక విషయం చెప్తాను విను, వినడానికి కష్టంగా ఉంటుంది కానీ నిజం. వాళ్ళు అనుకుంటున్నారు కదా నా కొడుకు అక్కడ సంపాదించి ఇల్లు కట్టడానికి డబ్బు పంపించాడని, కానీ అందులో సగం డబ్బు మిగతాది. తను కానీ తలుచుకుందంటే ఒక క్షణంలో మనల్ని బయటికి గెంటేయచ్చు. కానీ తను అలా చేసిందా? లేదు. కానీ తను కేవలం తన హక్కే అడుగుతోంది. పర్లేదు, తనకి ఎవరో హక్కులు ఇవ్వద్దు. ఒకటి చెప్తాను వినండి, నేను ఇక్కడ ఉండను, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పదమిత అమ్మా, అమ్మా నాన్న చూడండి, అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నాడు. ప్లీజ్ తన్ని ఆపండి, తన్ని వెళ్ళిపోనివ్వద్దు ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా, నువ్వు అర్థం చేసుకో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అన్నయ్యని వెళ్ళొద్దను అమ్మా. తను నిజంగా వెళ్ళిపోతున్నాడమ్మా. Ha ha ha.
మీ వల్లైతే దయచేసి నన్ను క్షమించండి అమ్మా. లేదా మీ అబ్బాయిని మీరు పూర్తిగా మర్చిపోండి. అమ్మా నేను వెళ్ళను వద్దు. అమ్మా అమ్మా ఏదో ఒకటి చెయ్యి. నేను వెళ్ళొద్దని చెప్పు. అమ్మా తను నిజంగా ఇల్లదిని వెళ్ళిపోతున్నాడు. అమ్మా నా మాటల్ని నువ్వు తప్పుగా అనుకున్నావా? నాకు డబ్బేమీ అవసరం లేదు, నాకేమీ వద్దు. నా బిడ్డ నా దగ్గర ఉంటే చాలు. నువ్వే చెప్పాషు, నువ్వు లేకుండా నేను బతకగలనా? ఇలా చూడు, నా మీద ఒట్టి ఒట్టి. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, లేదంటే నేను చచ్చిపోతాను. సరోజ, నువ్వు మా అక్కయ్య ముందు ఏమన్నావు? ఏమన్నాను? నేను తప్పించుకోవాలని చూడకు. మా అక్కయ్య మనిద్దరి మధ్య జరిగే గొడవల్ని తన వల్లేనని ఎందుకు అనుకుంది? లేదు లేదు, నేను అలా ఏం చెప్పలేదు. ఆవిడికి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలీదు. ఎందుకు అనిపించదు? ఎందుకంటే ఈ ఇంట్లో నాటకాలు అంత బాగా రక్తి కట్టించావు. గొడవ పడతావు, అలాగే దెప్పి పొడుస్తూ మాట్లాడతావు. నువ్వేమనుకుంటున్నావే? బబిత అక్కయ్యకి ఏమీ తెలియదనుకుంటున్నావా? తనకేమీ అర్థం కాదనుకుంటున్నావా? అసలు నీ సమస్య ఏంటో తెలుసా? మా అక్కయ్యని చూడడం నీకు అస్సలు ఇష్టం లేదు. 5 రోజులు మా అక్కయ్య ఇంట్లో ఉండటం కూడా నీకు ఇష్టం లేదు. లేదు, అలాంటిదేం కాదు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. సరోజా, నేను మాట్లాడే మాటల్ని బాగా గుర్తుంచుకో. ఇది బబిత వదిన వాళ్ళ ఇల్లు, అంటే బబిత వాళ్ళ తమ్ముడి ఇల్లు. తన ఇక్కడే ఉంటుంది. ఇందులో నీకేదైనా అభ్యంతరం ఉంటే ఈ ఇల్లు వదిలి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇకపై మా అక్క కంట్లో కన్నీరు నీ వల్ల వచ్చిందని తెలిస్తే నాకు నీకు మధ్యన ఈ సంబంధం అందరితో తెగిపోతుంది. నేను చెప్పేది వినండి. సరోజ వదిన, ఒక్క విషయం చెప్పండి. నేను ఎప్పుడైనా మీ మీద నిందలు వేశానా? మిమ్మల్ని ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టానా? లేక మిమ్మల్ని ఎప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పానా? లేదు సరోజ, ఇంతవరకు ఎప్పుడూ నువ్వు అలాంటిదేం చేయలేదు. వదిన, అయితే మరి ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నిజమే, నేను మీ కాపురం బాగుండాలనే కోరుకుంటున్నాను. అందుకే సంతోషంగా మీరు మీ అత్తగారింటికి వెళ్ళి మీకు అశోక్ అన్నయ్యకి మధ్య ఉన్న సమస్య తీరిపోవాలనుకుంటున్నాను. మీరే చెప్పండి వదిన, ఇందులో నేను తప్పుగా ఏం కోరుకున్నాను? ఎవరైనా సరే మీ మేలు కోరుకునేవాళ్ళు ఇలా ఆలోచించరా ఏంటి? మీకు దండం పెడతాను వదిన, ప్లీజ్ మీ తమ్ముడితో నా గురించి ఏది తప్పుగా చెప్పకండి వదిన. దానివల్ల మా కాపురం పోతుంది, నా జీవితం నాశనం అవుతుంది. వదిన, మీ తమ్ముళ్లాగా మా తమ్ముడు మహాత్ముడు కాదు. ఒకవేళ నేను ఇలాంటిది ఏదైనా పొరపాటు చేశానని కానీ మా తమ్ముడు వాళ్ళింట్లో తెలిసిందంటే మాత్రం వాళ్ళింట్లో నన్ను ఒక్క క్షణం కూడా ఉంచరు వదిన. ఇక నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను చెప్పండి వదిన. అమ్మా ఇంట్లో ఇలా అరుస్తూ ఉంటే ఎలా చదువుకోవాలి? రే, ఒక విషయం చెప్పు, మళ్ళీ చదవకుండా లేసి వచ్చేసావా? మరేం చేయను, వెనక విధిలో పెళ్లి జరుగుతోంది, ముందు విధిలో టెంపో వెళ్తోంది. చదువుకోకుండా ఉండటానికి 1,000,000 కారణాలు చెప్తున్నావు. వెళ్ళి హెడ్ ఫోన్ వేసుకొని చదువుకోపా, వెళ్ళు. అరే తాతయ్య, మీరేంటి ఇక్కడికి? జాగ్రత్త మావయ్య. చల్లగా ఉండమ్మా. సడన్ గా వచ్చారేంటి? నమస్తే తాతయ్య గారు. సోను, వెళ్ళి తాతయ్య గారికి చేరి తీసుకురా. అరే వద్దు బాబు. అతన్ని మీ ఎక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చారా? ష్,
నీ విషయంలో నీ అత్తగారు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. కానీ అది ఇప్పుడే అర్థమైంది. డబ్బుకు ఉన్న విలువేమిటో అర్థమైంది. తను తట్టుకోలేకపోయింది. పరిస్థితి ఆమెను బలహీనురాలిని చేసింది. నీకు తెలుసు కదా, ఒక తల్లికి తన బిడ్డలు తప్ప ఈ లోకంలో మరెవ్వరూ కనిపించరు. మీ అత్తగారు మళ్ళీ తప్పుడు నిర్ణయం తీసుకుంది బబిత. తన కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల తన కోడలికి తను న్యాయం చెయ్యలేకపోయింది. నీ స్కూటీ తీసుకొచ్చానమ్మా, అది లేకుండా నువ్వు బాగా కష్టపడుతున్నావు కదా. నాకదొద్దు. లేదమ్మా, వద్దని చెప్పొద్దు. ఇది మీ నాన్న సంపాదనతో కొనలేదు. నేను నా ప్రావిడెంట్ ఫండ్లో దాన్ని కొని నీకిచ్చానమ్మా. నీ మీద ప్రేమతో ఇచ్చాను. వద్దని చెప్పకమ్మా, వద్దని చెప్పొద్దు. నీకు వీలైతే ఈ ముసలి వాళ్ళు క్షమించమ్మా. బేబ్స్, thank you.
మట్టింట్లోనే ఉండదు మెట్టింట్లోనే ఉండదు అటువంటి పరిస్థితుల్లో తన ఎక్కడికి వెళ్తుంది మేని మీ నాన్న ఇంట్లో ఇక పైన నాకు ఎలాంటి చోట ఉండదు తమ్ముడి ఇంట్లో ఉందామని వస్తే నా వల్ల వాళ్ళ జీవితాల్లో సమస్యలు వస్తాయనిపిస్తోంది అసలు నేను ఎక్కడికి వెళ్ళాలి మిని నువ్వే నాకు చెప్పాలి నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను లేదు బేబ్స్ నువ్వు నీ అత్తారింటికి వెళ్ళొద్దు మీ పుట్టింట్లోనూ ఉండొద్దు ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళబోతున్నావు అవును బేబ్స్ అది మన ఇల్లు నీ ఇల్లు ఇంకా నా ఇల్లు అక్కడి నుంచి మనల్ని ఎవరు బయటికి పంపలేరు ఎవరు మనల్ని ఇన్సల్ట్ చేయలేరు ట్రస్ట్ మీ బేబ్స్ నువ్వు నాకు నడవడం నేర్పించావు కదా అందుకే నేను నీకు ఇప్పుడు ఎగరడం నేర్పిస్తున్నాను పటియాలలో బోల్డ్ నీ ఇళ్ళున్నాయి చిన్నవి పెద్దవి ఎత్తైన కట్టడాలు ఇలా ఎన్నో వీటిలో మనకంటూ ఒక ఇల్లు దొరకకుండా పోతుందా అది మన ఇల్లు అని చెప్పుకోలేమా ఏంటి ఎక్కువ డబ్బు కావాలి కదా నాకు తెలిసినంత వరకు ఏమంటారు ప్రాపర్టీ ఏజెంట్ వాళ్ళు కూడా ఎక్కువ డబ్బు తీసుకుంటారు చూడు బేబ్స్ నేను ఇప్పుడే క్యాల్కులేట్ చేశాను మన ఇద్దరి అకౌంట్స్ లో ఉన్న డబ్బుని ఇంకా ఈ డబ్బుని క్యాల్కులేట్ చేసి చూస్తే మొత్తం మన దగ్గర 28,000 ఉంది నాకు తెలిసి ఈ డబ్బు సరిపోతుంది సో టెన్షన్ అవ్వద్దు హలో హలో మినీ ఆ బాబీ చెప్పు ఏదైనా దొరికిందా దొరకకుండా ఎలా ఉంటుంది నువ్వు చెప్పాక పని పూర్తి చేయకుండా ఉంటానా ఏంటి అది ఎప్పటికీ అసాధ్యమే సరే ఎవరిని కలవాలో ఎక్కడ కలవాలో చెప్పు ఆ చెప్తాను ఆయన పేరు కత్రి నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను నువ్వు కంగారు పడకు అలాగే ఆగు తన్ను అడుగు తనకి అతని గురించి తెలుసా నీకు అతనిలో తెలుసు అది నా ఫ్రెండ్ రాజు ఉన్నాడు కదా వాడే పరిచయం చేశాడు ఆయన పటియాలలో చాలా పెద్ద ప్రాపర్టీ ఏజెంట్ అట కావాలంటే చూడు చిట్కేసి లోపు నీకు ఇల్లు దొరుకుతుంది పెద్ద ఏజెంట్ తన ఫీజు ఎంతో అదే కనుక్కోమను ఇంతకీ అతను కమిషన్ ఎంత తీసుకుంటాడో కమిషన్ 2 నెలల అద్దె అతనికి కమిషన్ అట 2 నెలల అయ్యో 2 నెలల అద్దె అంటే చాలా కష్టం ఒక నెల అయితే ఓకే మేము అంతే ఇచ్చుకోగలం సరే నేను ట్రై చేసి చూస్తాను అయ్యో ట్రై చేస్తారంటే ఏంటి నువ్వే ఎలాగైనా ఈ డీల్ ఫైనల్ చేయాలి ఇది కూడా చేయలేకపోతే నువ్వు అసలు ఏం ఫ్రెండ్వి అది అదేంటి మినీ నువ్వు ఇలా అంటావేంటి నేను నీకోసం ఏమైనా చేస్తానని నీకు బాగా తెలుసు కదా నువ్వు చెప్తే సిగ్నల్ లో కూడా ఆగను ఈ పట్టెల మొత్తం నాకు ఊపు ఊపేస్తాను నువ్వు ఏం చెప్పినా సరే తప్పకుండా చేస్తాను ఒకసారి చెప్పు చూడు చెప్పు నేను చెప్పాలో చెప్పు మినీ నువ్వు నా కోసం ఏమి చెయ్యదు ఆ ఇల్లతో మేము ఎత్తుకుంటా నువ్వేం ఇన్వాల్వ్ అవ్వదు ఫోన్ కట్ చేయి మినీ 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 ఒకసారి చెప్పేది విను ఎందుకు ఇప్పుడు కోపడుతున్నావు కోపడిపోతే ఎలా ఎన్నిసార్లు చెప్పిన నాతో ఇలా మాట్లాడదని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోవా ఏంటి సరే సారీ సారీ మినీ ఇక నీతో నేను ఇప్పుడు ఇలా మాట్లాడను ఇప్పుడు నువ్వు హెల్ప్ చేయమని అడిగావు కదా నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అది మాత్రం పక్క హెల్ప్ చేయాలనుకుంటున్నావు కదా అయితే ఈ రోజు ఆ ఏజెంట్ ని కలవడానికి ఎలాగైనా సరే అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారనా అలాగే బాయ్ బాయ్ సరే సరే ఫోన్ కట్ చేయి మినీ ఎందుకు నువ్వు తనతో ఇలా మాట్లాడావు నువ్వు టెన్షన్ అక్కు తన సగతి నేను చూసుకుంటాను ఆ బ్రోకర్ 1 మంత్ కమిషన్ కొప్పుకుంటాడు లేదో చూడాలి
ఒకవేళ వాడు ఒప్పుకోకపోతే 2 నెలలు అంటే చాలా ఎక్కువ చూడు బేబ్స్ నాకు తెలిసి ఒక్క రూమ్ కి 2000 రూపాయస్ రెంట్ అవుతుంది ఒకవేళ 2 మంత్స్ రెంట్ అడ్వాన్స్ గా తీసుకున్నా అతనికి 4000 ఇవ్వాల్సి ఉంటుంది టోటల్ 6000 చూడు 6000 రూపాయలు ఖర్చైపోతాయి 22000 బ్యాలెన్స్ ఉంటుంది కదా చూడు నేను అంతా కాలిక్యులేట్ చేశాను ఒకవేళ ప్లాన్ ఫాలో అయితే 6 నెలల పాటు మనం హ్యాపీగా ఉండొచ్చు రెంట్ కి ఫుడ్ కి మిగతా వస్తువులకి సరిగ్గా సరిపోతుంది కానీ 6 నెలల తర్వాత ఏం చేస్తాం డబ్బులు అయిపోతాయి కదా ఓహో బేబ్స్ ఫ్యూచర్ ప్లానింగ్ మొత్తం ఇప్పుడే చేసేస్తావా ఏంటి వన్ థింగ్ ఎట్ ఏ టైం బేబ్స్ ఫ్యూచర్ సంగతి తర్వాత చూసుకుందాం విను మిని నాకేం అర్థం కావట్లేదు అది మీ పింకు మావితో మాట్లాడదా అయ్యో వద్దు బేబ్స్ పింకు మావితో మాట్లాడవనుకో తను తప్పకుండా డిస్కరేజ్ చేస్తాడు ఒకవేళ ఈ విషయం గనుక తనకి తెలిసిందనుకో నీతో ఎమోషనల్ గా మాట్లాడి నిన్ను ఇక్కడే ఉంచేస్తాడు ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు చూడు బేబ్స్ మనం ఇకపై ఏం చేయాలన్నా అది మనిద్దరమే చేద్దాం ఆ ఏజెంట్ని ఈ రోజే కలవడానికి ట్రై చేద్దాం మేనే నాకు ఇదంతా ఏదోలా ఉంది అతను అతని గురించి మనకేం తెలీదు తనెవరో కూడా తెలీదు ఎవరో ఎక్కడ ఉంటాడు అయ్యో నువ్వు విన్నావు కదా బాబీ చెప్పాడు కదా తన ఫ్రెండ్ కి తెలిసిన వాడని అయినా కూడా మిన్నీ అయ్యో బేబ్స్ టెన్షన్ అవ్వకు అతను ప్రాపర్టీ ఏజెంట్ మనల్నేం తినేయలే రెడీగా ఉండు కాసేపట్లో అతన్ని కలవడానికి వెళ్దాం ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Click the show links and enjoy watching the videos.